శ్రీ సాయి దివ్య పూజ చేసుకునే విధానం ఈ దివ్య పూజ గురువారం నాడు చేయాలి ఈ దివ్యపూజను మొదలుపెట్టే ముందు ఐదు కానీ ఏడు కానీ పదకొండు కానీ ఇరవై ఒక్క గురువారాలు పూజ చేయుటకు సంకల్పం చేసుకోవాలి ఈ దివ్య పూజను కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు పిల్లలు కూడా చేయవచ్చును ఈ దివ్య పూజ సంపూర్ణ శ్రద్ధ కలిగి మరియు పవిత్రమైన భావనతో చేయగలరు ఈ దివ్యపూజ ఉపవాసం చేసి చేయకూడదు అనగా దివ్య పూజ చేసేవాళ్ళు ఫలహారం భోజనం తిని చేయగలరు పద్ధతి ఈ దివ్య పూజ అత్యంత అద్భుత చమత్కారమైన పూజ దివ్య పూజ చేసే ముందు అరచేయంత ఒక తెల్ల రుమాలు తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి తీసి ఎండబెట్టి తయారుగా ఉంచుకోవాలి గురువారం నాడు తూర్పు దిశలో బాబాగారి ప్రతిమ లేదా ఫోటో కూర్చుండబెట్టుటకై చిన్న ఆసనం తయారు చేసుకోగలరు ఆసనంపై స్వచ్ఛమైన బట్టను పరచి బాబాగారిని కూర్చుండబెట్టగలరు తదనంతరం బాబాగారికి చందన తిలకం పెట్టి తమరి శ్రద్ధ భక్తి శక్తిని బట్టి సుగంధ పుష్పాలను మాలగా వేసి బాబాగారి మెడలో వేయగలరు నేతితో దీపం వెలిగించి అగరుబత్తి ధూపం కూడా వెలిగించగలరు బాబాగారి పూజలో శ్రీ గణేష్ మరియు మీ యొక్క కులదేవత దేవుని ఫోటోని ప్రతిమను కూడా కూర్చుండబెట్టగలరు దివ్య పూజకు తయారు చేసుకొని పిదప బాబాగారి ఎదుట కూర్చొని ఆరబెట్టి ఉంచిన పసుపు రుమాలులో ఒక రూపాయి లేక రెండు రూపాయి బిల్లలు పెట్టి మీ మనసులోని కోరికను బాబాగారికి చెప్పుకొని ఆ కోరికను తీర్చమని మనసారా ప్రార్థిస్తూ ఐదు కాని ఏడు కాని పదకొండు కాని ఇరవై ఒక్క గురువారాలను ఈ పూజను చేయడానికి మొక్కుకొని ముడి కట్టగలరు ఆ ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచగలరు మొక్కు ముడి మొదటి గురువారం మాత్రమే చేయగలరు దివ్య పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడి పూలు ఉంచుకొనగలరు ఈ పుస్తకంలో మున్ముందుగా ఇచ్చిన శ్రీ సాయి స్వరూపంకు నమస్కారం చేయగలరు తదనంతరం శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి చదవగలరు అష్టోత్తరం చేసేటప్పుడు పూలు కానీ పూల రేకులు కానీ బాబాగారి ఫోటో లేదా ప్రతిమ పైన వేస్తూ ఉండాలి పిదప దివ్య పూజలో ఇవ్వబడిన ఆరు అధ్యాయాలు చదవగలరు మరియు శ్రీ సాయి స్మరణం చేయగలరు ప్రసాదంలో కిచిడీని నైవేద్యంగా పెట్టగలరు పెసరపప్పుతో చేసిన పులగం అయినా పర్వాలేదు మొక్కుకున్న గురువారాలు పూర్తి అయ్యేటప్పుడు ఆఖరి గురువారం నాడు ఈ పుస్తకంలో ఇచ్చిన రీతిలో ఉద్యాపన చేయగలరు ఆఖరి గురువారం నాడు ముత్తైదులకు కానీ ఆడపిల్లలు కానీ మగవారు కానీ పిల్లలైనా పెద్దదైనా ఎంతమందిని మీరు పిలవగలిగితే అంతమందిని పిలిచి కిచిడీని ప్రసాదంగా ఇచ్చి ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వగలరు మీ ఇష్టప్రకారంగా ఐదు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి ఎన్ని పుస్తకాలైనను పంచవచ్చును మన సద్గురువు మహిమను చాటి చెప్పే ఈ దివ్య పూజ పుస్తకం ఎవరైనాను ఎన్నైనను పంచవచ్చును ఎన్ని ఎక్కువ పంచగలరో అంత ఎక్కువ ఫలితం దొరుకును శ్రీ సాయి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది ఈ దివ్య పూజ ఏమీ తినకుండా చేయకూడదు బాబాగారికి ఉపవాసం చేయడం ఇష్టం ఉండదు అందుకే భక్తులు పలహారం లేదా భోజనం తప్పకుండా తీసుకోగలరు బాబాగారు చెప్పేవారు ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను స్మరిస్తే నా పూజ ఆ పూజను నేను స్వీకరించను అని ఒకసారి మొక్కుకొని దివ్య పూజ పూర్తి చేసిన తరువాత మరి ఒకసారి కానీ ఎన్నిసార్లైనా కానీ దివ్య పూజ సంకల్పించి పద్ధతిగా పూర్తి చేయదలిచినచో చేయవచ్చును మధ్యలో ఏదేని గురువారం మీరు పుణ్యతీర్థంకు పోవట వల్లనో మాస ధర్మం వల్లనో పూజ చేయలేకపోయినచో ఆ గురువారం లెక్కనోనికి తీసుకోకూడదు తరువాత వారం పూజను కొనసాగించగలరు మొత్తం కలుపుకొని మొక్కుకున్న గురువారాలు పూర్తి చేయగలరు మీ గృహంలోనే పూజ సంకల్పించుకొని చేయాలి శ్రీ సాయి దివ్య పూజ ఆరంభం శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ నాథాయ నమ ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమ ॐ श्री साई रूपाय नमः ॐ श्री साई साईने नमः ॐ श्री साई वासिने नमः ॐ श्री साई हृदयालयाय नमः ॐ श्री साई सर्वहृन्निलयाय नमः ॐ श्री साई भूतावासाय नमः ॐ श्री साय भूतभविष्यद्भाववर्जिताय नमः ॐ श्री साई कालातीताय नमः ॐ श्री साई कालाय नमः ॐ श्री साई कालकालाय नमः ॐ श्री साई कालदर्पदमनाय नमः ॐ श्री साई मृत्युञ्जयाय नमः ॐ श्री साई अमर्त्याय नमः ॐ श्री साई मर्त्याभयप्रदाय नमः ॐ श्री साई जीवाधाराय नमः ॐ श्री साई सर्वाधाराय नमः ॐ श्री साई भक्तावनसमर्थाय नमः ॐ श्री सायि भक्तावनप्रतिज्ञाय नमः ॐ श्री साई अन्नवस्त्रदाय नमः ॐ श्री साई आरोग्यक्षेमदाय नमः ॐ श्री साई धनमाङ्गल्यप्रदाय नमः ॐ श्री साई बुद्धिसिद्धिप्रदाय नमः ॐ श्री साई पुत्रमित्रकलत्रबन्धुदाय नमः ॐ श्री साई योगक्षेमवहाय नमः ॐ श्री साई आपद्भान्धवाय नमः ॐ श्री साई मार्गबन्धवे नमः ॐ श्री साई भुक्तिमुक्तिस्वर्गापवर्गदाय नमः ॐ श्री साई प्रियाय नमः ॐ श्री साई प्रीतिवर्धनाय नमः ॐ श्री साई अन्तर्यामिने नमः ॐ श्री साई सच्चिदात्मने नमः ॐ श्री साई नित्यानन्दाय नमः ॐ श्री साई परमसुखदाय नमः ॐ श्री साई परमेश्वराय नमः ॐ श्री साई परब्रह्मणे नमः ॐ श्री साई परमात्मने नमः ॐ श्री साई ज्ञानस्वरूपिणे नमः ॐ श्री साई पित्रे नमः ॐ श्री साई भक्तानां मातृदातृपितामहाय नमः ॐ श्री साई भक्ताभयप्रदाय नमः ॐ श्री साई भक्तपराधीनाय नमः ॐ श्री साई भक्तानुग्रहकराय नमः ॐ श्री साई शरणागतवत्सलाय नमः ॐ श्री साई भक्तिशक्तिप्रदाय नमः ॐ श्री साई ज्ञानवैराग्यप्रदाय नमः ॐ श्री साई प्रेमप्रदाय नमः ॐ श्री साई संशयहृदयदौर्बल्यपापकर्मवासनाक्षयाकराय नमः ॐ श्री साई भेदकाय नमः ॐ श्री साई कर्मध्वंसिने नमः ॐ श्री साई शुद्धसत्त्वस्थिताय नमः ॐ श्री साई गुणात्मने नमः ॐ श्री साई गुणाय नमः ॐ श्री साई अमितपराक्रमाय नमः ॐ श्री साई जैने नमः ॐ श्री साई दुर्दक्षाक्षोभ्याय नमः ॐ श्री साई अपराजिताय नमः ॐ श्री साई त्रिलोकेषु अविघातगतये नमः ॐ श्री साई असख्यरहिताय नमः ॐ श्री साई सर्वशक्तिमूर्तये नमः ॐ श्री साई सुरूपसुन्दराय नमः ॐ श्री साई सुलोचनाय नमः ॐ श्री साई बहुरूपविश्वमूर्तये नमः ॐ श्री साई अरूपाव्यक्ताय नमः ॐ श्री साई अचिन्त्याय नमः ॐ श्री साई सूक्ष्माय नमः ॐ श्री साई सर्वान्तर्यामिने नमः ॐ श्री साई मनोवागतीताय नमः ॐ श्री साई प्रेममूर्तये नमः ॐ श्री साई सुलभदुर्लभाय नमः ॐ श्री साई असहाय सहायाय नमः ॐ श्री साई अनाथनादीनबन्धवे नमः ॐ श्री साई सर्वभारभृते नमः ॐ श्री साई अकर्मणानेककर्मसुकर्मिणे नमः ॐ श्री साई पुण्यश्रवणकीर्तनाय नमः ॐ श्री साई तीर्थाय नमः ॐ श्री साई वासुदेवाय नमः ॐ श्री साई सताङ्गतये नमः ॐ श्री साई सत्परायणाय नमः ॐ श्री साई लोकनाथाय नमः ॐ श्री साई पावनानखाय नमः ॐ श्री साई अमृतांसवे नमः ओम श्री साई भास्कर नम ओम श्री साई ब्रह्मचर्य तपश्चरियाव्रताय नम ओम श्री साई सत्यधर्म परायणय नम ओम श्री साई सिद्धेश्वराय नम ओम श्री साई संकल्पाय नम ॐ श्री साई योगेश्वराय नमः ॐ श्री साई भगवते नमः ॐ श्री साई भक्तवत्सलाय नमः ॐ श्री साई सत्पुरुषाय नमः ॐ श्री साई पुरुषोत्तमाय नमः ॐ श्री साई सत्यतत्त्वबोधकाय नमः ॐ श्री साई कामादिषड्वैरिध्वंसिने नमः ॐ श्री साई अभेदानन्दानुभवप्रदाय नमः ॐ श्री साई समसर्वमतसम्मताय नमः ॐ श्री साई श्री दक्षिणामूर्तये नमः ॐ श्री साई श्री श्रीवेङ्कटेशरमनाय नमः ॐ श्री साई अद्भुतानन्तचर्याय नमः ॐ श्री साई प्रपन्नार्तिहराय नमः ॐ श्री साई संसारसर्वदुःखक्षयकराय नमः ॐ श्री साई सर्ववित् सर्वतो मुखाय नमः ॐ श्री साई सन् सर्वान्तर्बहिस्थिताय नमः ॐ श्री साई सर्वमङ्गलकराय नमः ॐ श्री साई सर्वाभीष्टप्रदाय नमः ॐ श्री साई समरससन्मार्गस्थापनाय नमः ॐ श्री साई समर्दसद्गुरुश्री साईनाथाय नमः ఇప్పుడు కథలు ప్రారంభిద్దాం అధ్యాయం ఒకటి విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని నిలబెట్టారు వంశోద్ధారకుడు జన్మించాడు ఒకరోజు సాయంత్రం నేను నా ఆఫీసు నుండి బేబీ కేర్ సెంటర్కు వెళ్ళి బాబును తీసుకుని ఇంటికి వచ్చాను మా ఆవిడ వచ్చి నాతో వదిన మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది తన ముఖం వాడిపోయి ఉండడం చూసి నాకు మంచిగా అనిపించలేదు మనసులో చాలా బాధ కలిగింది అదే మాట ఆమెను అడిగాను ఎందుకలా ఉన్నావు ఏమిటి విషయం నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా మనసు విప్పి మాట్లాడు బాబాగారి దయ వల్ల నా చేతనైనంత సహాయం నీకు నేను చేయడానికి ప్రయత్నిస్తాను ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది ఏడుస్తూనే వదినా ఏమి చెప్పను నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను నేను చాలా బాధల్లో ఉన్నాను నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి అంతకుముందు మూడు సంవత్సరాల వయసు గల ఒక పాప ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పుగా కాగలదు నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసట అనిపించి టీ చేయడం కోసం నీళ్లు స్టవ్ పైన పెట్టి మా బాబుకు టిఫిన్ తినటానికి ఇచ్చి ఆమె వద్ద కూర్చున్నాను ఆమెతో అన్నాను ఇప్పుడు చెప్పు వివరంగా చెబితే కదా నేను నీ మాట సవ్యంగా అర్థం చేసుకోగలను సరి అయిన సలహా ఇవ్వగలను ఆమె నిదానంగా చెప్పనారంభించింది వదిన నీకన్నీ తెలిసినవే నాకు దేవుడు ఒక కూతుర్ని ఇచ్చాడు కదా తరువాత ఒక కుమారుడి కొరకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు నాకు ఇప్పుడు ఐదవ నెల డాక్టర్లు చెప్పినందువల్ల స్కాన్ చేయించాను అందులో ఆడపాప అని చెప్పారు రెండోసారి కూడా పాప అని మా అత్తవారింట్లో ఎవరికీ ఇష్టం లేదు ప్రొద్దున సాయంత్రం ఒకటే గొడవ ఈరోజు కూడా ప్రొద్దునే చాలా గొడవైంది నాకు హార్ట్లో చిన్న రంధ్రం ఉండడం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగా చికాకులు పడలేను శక్తి లేదు ఈ కొట్లాటల వల్ల చాలా విసుగు చెందాను ఒక ప్రక్కన ఆయన వ్యాపారం కూడా సరిగా నడవడం లేదు ఇంకో ప్రక్క నాకు పుట్టబోయే పాప బాబా ప్రశ్న వల్ల గొడవ నడుస్తుంటుంది వారు కూడా ఏం చెప్పే స్థితిలో లేకపోవడం వల్ల అన్నీ చూస్తూ ఊరుకుంటారు అందుచేత నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదామనుకుంటున్నాను మన ఆవిడ కూడా ఈ గొడవలను చూసి అదే సలహా ఇచ్చింది కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని ఆగాను నన్నేం చేయమంటావు వదిన నా తప్పేముంది ఇందులో నాకు సహనశక్తి లేకుండా పోయింది నన్నెందుకు అందరూ విసిగిస్తున్నారు పూర్తి వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను లేచి టీ కప్పులో పోసి తీసుకొచ్చాను ఆమెకు ఒక కప్పు అందజేసి నేను ఒకటి తీసుకొని కూర్చున్నాను ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను చూడమ్మా ఇంటిని తీర్చిదిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైనది తొందరలో ఏదైనా పొరపాటుగా నిర్ణయం తీసుకున్నావంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంతేకాదు నీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది నా మాట వింటానంటే నీకొకటి చెబుతాను ఆమె వెంటనే హా వదిన మీరేం చెబితే అదే చేస్తాను మీ సలహా ప్రకారమే నేను నడుచుకుంటాను అని చెప్పింది ఈరోజు ఏం వారం బుధవారం చాలా మంచిది రేపు గురువారం కదా నేను నీకు ఒక దివ్య పూజ చెబుతాను ఈ పూజను మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకొని శ్రద్ధగా పూర్తి చేయి బాబాగారి దయ వల్ల నీ కష్టాలన్నీ దూరం అవుతాయి గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకొని ఒక చి తెల్లని అరచేతంత రుమాలు పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకొని నీ ఇంటిలోనే పూజాస్థానంలో శ్రీ సాయిబాబా గారి ధ్యానం చేస్తూ మనసులోని కోరికను చెబుతూ ఒక రూపాయి కానీ రెండు రూపాయల బిల్ల కానీ ఆ పసుపు బట్టలో పెట్టి ముడుపు కట్టు పిదప ఆ ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచు నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది కోరిక నెరవేరిన పిదప ఆ ముడిని తీసుకొని షిరిడి శ్రీ సాయి దర్శనార్థం వెళ్ళగలరు బాబాగారి దర్శనం చేసుకొని పిదప ఆ ముడి దానపెట్టెలో వేసి నమస్కరించవలను ఆమె ఈ పూజా విధి తెలుసుకొని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులోనే సంకల్పించుకొని నా కోరిక తీర్చే కల్పతరువు శ్రీ సాయినాథ్ మహారాజ్ దర్శనార్థం కొరకు షిరిడి తప్పకుండా వెళతాను అని నాకు సమాధానమిచ్చి వెళ్ళిపోయింది రెండవ రోజు గురువారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నేను ఆమె ఇంటి గుమ్మంలోకి పోయి ఆమెను పిలిచాను అంతలోనే ఆమె బయటకు వచ్చి వదిన మీరు పదండి నేను వస్తున్నాను కొద్దిసేపు తరువాత ఆమె మా ఇంటికి వచ్చింది వదిన అద్భుతమైన చమత్కారం జరిగింది నా జీవితంలో సంతం వచ్చింది మీరు చెప్పిన విధంగా ఈరోజు గురువారం దివ్య పూజ చేశాను తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం మొదలయ్యింది నా అత్తగారు ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగ్గా కనిపించడం లేదని మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు రెండోసారి తీసిన స్కాన్ రిపోర్ట్ చూడడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చ్యుయేషన్స్ వల్ల సరిగ్గా కనిపించలేదు నన్ను అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చోబెట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్లారు స్కాన్ రిపోర్టును అక్కడ మరి ఒకసారి చూడడానికి ప్రయత్నించారు రిపోర్ట్లో క్లియర్ గా మగపిల్లవాడని తెలిసింది నా ఆనందానికి అంతులేదు నిన్నటి స్కాన్ రిపోర్ట్ తప్పని నిరూపించి బాబాగారు నా కోరికను స్వీకరించిన మాట స్పష్టపరిచారు కొద్ది నెలల తరువాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రసవించింది పిదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది అంతేకాకుండా శీఘ్రకాలంలో ఒక కారు కూడా కొనుక్కున్నారు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో స్వారు సుఖంగా జీవనం సాగిస్తున్నారు బాబా గారు నా పరువు కాపాడారు నా పక్కింటావిడ జీవితాన్ని సరిదిద్ది వారి కోరి ప్రకారం వంశోద్ధారకుణ్ణి ప్రసాదించారు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై అధ్యాయం రెండు మద్యపానం వదలెను శకుంతలాబాయి నా ఇంట్లో మరియు రెండు మూడు ఇళ్లలో పనిచేసుకొని తను జీవితం గడిపేది తనకు పెండ్లీడుకొచ్చిన కుమార్తె ఉన్నది తనతో పాటు ఇళ్లలో పనిచేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకుని వస్తుండేది తన భర్త మద్యపానం చాలా చేసేవాడు ఎలక్ట్రిక్ వైరింగ్ పని తెలిసినవాడు కానీ పనిచేయడానికి వెళ్ళేవాడు కాదు చాలా గొడవ మనిషి ఏ రోజైనా కొంత సంపాదన వచ్చినా తను త్రాగుడికే ఖర్చు చేసేవాడు ఇంట్లో ఒక్క పైసా ఇచ్చేవాడు కాదు నా ఇంట్లో రోజు ప్రొద్దున సాయంత్రం శ్రీ సాయికి పూజాహారతి చేయడం చూసి ఆమె మనసులోనే ఆశ కలిగి తన దుఃఖం నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది నేను శ్రీ సాయి దివ్య పూజను గురించి శకుంతలకు వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు మా ఇంట్లోని శ్రీ సాయి దర్బార్లో బాబాగారి శ్రీచరణముకు నమస్కారం చేయించి విభూతి తీసుకొని వెళ్ళమన్నాను ఆమె అదే విధంగా ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి శ్రీ దివ్య పూజ చేయడం కొరకు సంకల్పం చేసుకొని బాబాగారికి నమస్కరించి విభూతి పెట్టుకొని వెళ్ళింది కొద్ది రోజులకనే ఆమె భర్త మద్యపానం చేయడం మానేశాడు తన పని మొదలుపెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టేవాడు అంతేకాదు తన కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచడం మొదలుపెట్టాడు కొద్ది నెలల తరువాత ఆ క్షణం వచ్చింది శకుంతల కోరిక తీరింది వాళ్ళ అమ్మాయి వివాహం సంతోషంగా జరిగింది ఇప్పుడు శకుంతల బాబా గారి అనన్య భక్తురాలు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అధ్యాయం మూడు రెండుసార్లు మొదటి గురువారం నాడే కోరిక తీరినది నా పేరు సంధ్య యాదవ్ హెచ్ఐజీ ఇండోర్లో హాస్టల్ నడిపిస్తున్నాను మా నాన్నగారు శ్రీ సాయిబాబా గారి పరమ భక్తులు నా చెల్లెలు ఇండోర్కి దగ్గరలో బడ్నగర్లో ఉంటుంది ఆమె కూడా బాబాగారిని పూజిస్తుంది ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి అక్క ఇండోర్లో అనూప్ నగర్లో ఉండే శ్రీమతికే పద్మావతి గారింట్లో బాబాగారి దర్బార్ ఉంది అక్కడి నుంచి శ్రీ సాయి దివ్య పూజ కొన్ని పుస్తకాలు నాకు పంపించు నేను శ్రీమతి కే పద్మావతి ఇంటిలోని శ్రీ సాయి దర్బార్కు వెళ్ళాను అక్కడి నుండి కొన్ని శ్రీ సాయి దివ్య పూ పుస్తకాలు తీసుకొని బడ్నగర్లో ఉండే నా చెల్లెలకు పంపించాను అందు నుండి ఒక పుస్తకం నా గురించి ఉంచుకున్నాను నేను కూడా శ్రీ సాయి దివ్య పూజ ఐదు గురువారాలు మొక్కుకొని విధిపూర్వకంగా పూజ చేయడం ప్రారంభించాను ప్రతి గురువారం అనూప్ నగర్ శ్రీ సాయి దర్బార్కు వెళ్తుంటాను నాకు మొదటి గురువారం నాడే శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది నా భర్తకు కొంత ధనం వ్యాపార రీత్యా చాలా రోజుల నుండి దక్కకుండా ఉండింది మొట్టమొదటి గురువారం నాడే ఆ ధనం నాకు అప్రయాసంగా ప్రాప్తించింది నాకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది నా చిన్న కూతురు ఈసా మహారాష్ట్రలో చదువుతుంది రాత్రి పూట ఒకనాడు ఎనిమిది గంటలకు చాలా గాబరాగా నాకు ఫోన్ చేసింది రేపు నా రెండో సెమిస్టర్ ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ అందరూ చెబుతున్నారు పదిహేడు శాతం మాత్రమే ఫలితాలు వచ్చాయి నాకు చాలా భయంగా ఉంది నేను పాస్ అవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించు నేను ఈశాకు ధైర్యం చెప్పాను ఆ రోజు బుధవారం ఆ మరునాడే నా మొదటి మొక్క ఐదు వారాలు సంపూర్ణమవుతాయి గారిని వేడుకొని ఈసా గురించి ఐదు గురువారాలు మొక్కు సంకల్పించుకున్నాను రెండవ రోజు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఈసా ఫోన్ చేసింది చాలా సంతోషంగా తను అయిన విషయం చెప్పింది ఈ విధంగా నా రెండు కోరికలు మొదటి గురువారం నాడే తీరినవి నేను మొక్కుకున్న ప్రకారం ఐదు గురువారాలు యధావిధిగా శ్రీ సాయి దివ్య పూజ చేశాను బాబాగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి इध श्री साई दिव्य पूज चमत्कार అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అధ్యాయం నాలుగు సొంత ఇల్లు కొనగలిగాను నా పేరు వందనారావు బాల్గంజ్ మన్సూర్లో నివసిస్తున్నాను ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాను ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో సొంతంగా ఒక ఇల్లు ఉండాలని కళ్ళుకనే హక్కు ఉంటుంది అలాగే నేను కూడా నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని నేను ఉండే ఇల్లే కొనుక్కోవాలని మనసారా ఆశపడేదాన్ని కానీ నా ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల నా ఆశ ఫలించలేదు మన్సూర్లోని ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయిబాబా గారి మందిరం ఉంది నేను ఆ మందిరానికి తరచూ వెళుతుంటాను అక్కడ శ్రీ సాయి భక్తులు శ్రీ అనిల్ తివారి గారితో పరిచయం కలిగింది మాటల్లోనే ఆయనతో నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం సొంత ఇంటి ఆశ నెరవేరకపోవడం గురించి చెప్పాను తివారి గారు షిరిడీ నుండి తీసుకొచ్చిన శ్రీ సాయిబాబా గారి ఒక చిన్న ప్రతిభతో పాటు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఇచ్చి ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా పూజ చేస్తే బాబా గారు మీ కోరికను తప్పక తీరుస్తారు అని చెప్పారు నేను వెంటనే ఏడు గురువారాలు పూజ చేస్తానని సంకల్పించుకొని పూజ ఆరంభించాను రెండు మూడు వారాల తరువాత మళ్ళీ గుడిలో తివారీ గారిని కలవగలిగాను తివారీ గారు నాతో ఇలా అన్నారు మీరు దివ్య పూజ మొదలు పెట్టారా లేదా నేను ఆయనతో నిరాశగా ఇలా అన్నాను దివ్య పూజ ఆరంభించాను కానీ నాకెందుకో అనిపిస్తుంది నా కోరిక నెరవేరదని తివారీ గారు ఆశ్చర్యంగా మళ్ళీ నన్ను అడిగారు మీరు పూజ ఏ విధంగా చేస్తున్నారు నేను ఇలా జవాబిచ్చాను పుస్తకంలో రాసిన ప్రకారం పూజ చేస్తున్నానని కానీ నూట ఎనిమిది నామాలు మాత్రం చదవట్లేదు వెంటనే తివారి గారు నాతో ఇలా అన్నారు అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలు కానీ పూరేకులు కానీ బాబాగారిపై వేస్తూ పూజ చేయాలి మీరు ఇలా చేసినచో మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఆయన చెప్పిన విధంగా రెండవసారి మొదలుపెట్టి ఏడు గురువారాలు పూజ చేశాను ఏడవ గురువారం రాగానే పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగా మారిపోయాయి అవసరమైన ధనం కూరినది ఏ ఇంట్లో అద్దకుండేదాన్నో అదే ఇల్లు నా పేరున ఏడవ గురువారం రిజిస్టర్ అయ్యింది దేశ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అధ్యాయం ఐదు ఉద్యోగం దొరికింది నా పేరు సుమనాస్థాన నేను మనోరమాగంజ్ ఇండోర్లో ఉంటాను నా కొడుకు గౌరవ ఆస్థాన ఉజ్జయిన్ నుండి ఎంబీఏ చేస్తున్నాడు ఈ మధ్య ఐపీఎస్ కాలేజీ ద్వారా క్యాంపస్ సెలక్షన్లో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ పదవి గురించి ఎనిమిది మందిని తీసుకున్నారు అందులో గౌరవ ఆస్సాన కూడా ఉన్నాడు మాకు చాలా సంతోషం కలిగింది అతని అపాయింట్మెంట్ లెటర్ గురించి ఎదురు చూస్తూ ఆరు నెలలు దాటిపోయింది మిగతా ఏడు మందికి ఆర్డర్ దొరికింది గౌరవ్కు మాత్రం ఎందుకో లెటర్ రాలేదు చాలా బాధపడుతుండేవాడు కొద్ది రోజుల తరువాత ఆశ వదులుకున్నాడు నేను గౌరవకి ధైర్యం చెబుతుండేదాన్ని బాబా పట్ల విశ్వాసం ఉంచమని చెబుతుండేదాన్ని ఒకరోజు శ్రీ సాయి దివ్య పూజ గురించి గౌరవకు చెప్పి ఐదు గురువారాలు సంకల్పం చేసుకోమన్నాను గౌరవ్ అదేవిధంగా ఐదు గురువారాలు మొక్కుకొని దివ్య పూజ ఆరంభించాడు నాలుగు గురువారాలు అయినవి పదమూడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఐదు నాడు గౌరవ్కు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఐదవ గురువారం పూర్తి అయ్యే ముందే గౌరవ కోరిక తీరింది నా పేరు స్మితా పూజారి నేను మాల్వాప్రేడ్ విజయనగర్ ఇండోర్లో ఉంటాను నేను నా తమ్ముని గురించి అతని ఉద్యోగం గురించి పదకొండు గురువారాలు సంకల్పించుకొని శ్రీ దివ్య పూజ ఆరంభించాను పదవ గురువారం నాడు నా కోరిక తీరింది పదకొండవ గురువారం నాడు యధావిధిగా ఉద్యాపన చేసి షిరిడి వెళ్ళి మొక్కు చెల్లించుకున్నాను నా పేరు స్మితారావు నేను వైభవ్ నగర్లో ఇండోర్లో ఉంటాను నాకు శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలియగానే నా ఉద్యోగం గురించి ఐదు గురువారాలు మొక్కుకున్నాను రెండో గురువారమే నాకు ఉద్యోగం దొరికింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అధ్యాయం ఆరు వివాహం నిశ్చయమైనది నా పేరు శకుంతల సిన్హా ఎంఐజీ ఇండోర్ లో ఉంటాను నా పుత్రుడు నీరజ్ కుమార్ యొక్క వివాహానికై ఎన్నో సంబంధాలు చూశాను కానీ ఎక్కడా కుదరలేదు చాలా కాలంగా ఈ విషయంలో బాధ కలుగుతుండేది శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలిసి పదకొండు గురువారాలు మొక్కుకొని పూజ ఆరంభించాను పరు తి గురువారం విధిపూర్వకంగా దివ్య పూజ చేయడం మొదలుపెట్టాను బాబాగారి కృప వల్ల శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది ఏడవ గురువారం ఒక యోగిరాలైన కన్యతో నా పుత్రిని వివాహ సంబంధం కుదిరింది ఇప్పుడు అతనికి శీఘ్రమే కళ్యాణం జరగగలదు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయి దివ్య పూజ సమాప్తం